నేను అడుగుతున్న కేటీఆర్ 2014లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చి, ఇంకా హైకోర్టు బైఫర్కేట్ కాలేదు, హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చి ఎన్ కన్వెన్షన్ కి సంబంధించినటువంటి చెరువుని గుర్తించి దాని మీద మార్కింగ్ చేసి సర్వే చేసి ఆ ఆక్రమణని తొలగించమని చెప్పింది. బాగా చదువుకున్నారు కదా కేటీఆర్ గారు, సెల్ ఫోన్ నుండి అంతా కనబడుతుంది కదా, మీకు గూగుల్ మ్యాప్లు కనబడతాయి కదా. 2014లో సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ కూలగొట్టుమని ఉత్తర్వులు ఇస్తే ఎందుకు 8 సంవత్సరాలు మీద వేషాలు లెక్క పెట్టింది? ఎందుకు వాళ్ళ కోడల్ని తీసుకొచ్చి తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారు? దాని వెనకాల ఉన్నటువంటి అంతర్యమైంది. 2014 నుంచి 2024 దాకా చెరువులు కట్టిన ఎన్ కన్వెన్షన్ ఒక్కొక్క ఫంక్షన్ పేరిట వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఈయన తెలంగాణ ఖజానాలను జమ చేపిస్తారా చేపియరా? ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి, ఒక్కొక్క ఫంక్షన్ కి 50 లక్షల కోట్ల రూపాయలు తీసుకుంది ఎన్ కన్వెన్షన్. 10 సంవత్సరాలు 2014లో దాన్ని సర్వే చేసి తొలగించమని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా పనిచేసిన కేటీఆర్ గారు 10 సంవత్సరాలు ఎందుకు ఎన్ కన్వెన్షన్ ని తొలగించలేదు? దాని వెనకాల ఉన్నటువంటి లాలూచి ఏంటో చెప్తుంది. ఏదో పొంగులేడు సుధాకర్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఏదో 10 పేర్లు చదివారు కేటీఆర్ గారు. నేను ఇలా రేవంత్ రెడ్డిని కేటీఆర్ గారిని పొంగులేడి గారిని కూడా చూసుకో ప్రశ్న లేండ్ ప్రొటెక్షన్ కమిటీ కోసం మీరు 0157 2010లో తెచ్చినప్పటి నుంచి ఇవాళ దాకా సార్ అంతా కంప్యూటర్ యుగమే, సెల్ ఫోన్ యుగమే, మౌస్ క్లిక్ చేస్తే ఏ సర్వే నెంబర్ ఎవరైతే పెట్టినో తెలుస్తుంది. నేను కేటీఆర్ గారిని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా, మీరు 2014 జూన్ 2 నుంచి మొన్న మీరు అధికారం కోల్పోయే డిసెంబర్ 9 2023 దాకా మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు భాగ్యనగరం, భాగ్యనగరం చుట్టూ రింగ్ రోడ్డు రోడ్డు కూడా ఇంకా మీరిచ్చిన జీవోలు, ఇంకా వీళ్ళందరికీ ఇంకో జీవో చెప్పాలన్న 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక జీవో ఇస్తే ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అయినాక 2021 దాకా నిద్రపోయాడు ఆ జీవో మీద. కేటీఆర్ అంటే బాగా చదువుకున్నాయే కంప్యూటర్లో చూసి మాట్లాడటాయి. 2021లో ఒక జీవో ఇచ్చాడు, తర్వాత 2022లో ఒక జీవో ఇచ్చాడు. ఈ జీవోలు ఎంత మంచి నుంచి చెప్తాడన్న ఏంటంటే గవర్నమెంట్ అకార్డింగ్లీ ఇయర్ బై అపాయింట్ అడిషనల్ కలెక్టర్స్ ఆఫ్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి అండ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్స్ యాజ్ ద నోడల్ ఆఫీసర్స్ అండ్ ఎంట్రస్ట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫీల్డ్ వర్క్ ఫర్ ద లేక్ ప్రొటెక్షన్ కమిటీ. 2014లో ఎన్ కన్వెన్షన్ కూలగొట్టుకుని జడ్జిమెంట్ వస్తే 2021లో సిద్దిపేట జిల్లాని కూడా కలుపుకొని వేసిండు. మరి బాగా చేసిండు బాగా చేసిండు అని తెలియదు. 2022లో ఇంకో జీవో తెచ్చిండి ఇదే సార్ ఏమని, ఇన్ వ్యూ ఆఫ్ ద అబో ద గవర్నమెంట్ ఇయర్ బై డిజిగ్నేట్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ యాజ్ స్పెషల్ కమిషనర్ లేక్ ప్రొటెక్షన్ ఆన్ ఫుల్ అడిషనల్ చార్జ్ బేసిస్ ఫర్ డిమార్కేషన్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ రీజనరేషన్ ఆఫ్ ద లేక్స్ విత్ ఇన్ ద జిహెచ్ఎంసీ అండ్ హెచ్ఎండిఏ జ్యూరిడిక్షన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.